हेलो फ्रेंड्स, वेलकम टू एमना तिनालनिपिस्तुंदी चैनल। ई रोजु नेनु चेसे रेसिपी बेंडकाय पुलुसु। इदी नेनु चेप्पे विधंगा चेयंडी, मीकु असलु जिगुरुगा उंडदु। मुंदुगा चिंतपंडुनि तीसुकोनि वाटर पोसुकोनि वाश चेसुकोनि नानबेट्टुकोनि तीसुकोवालि। इक्कड नेनु मुंदुगाने नानबेट्टुकोनि तीसुकुन्नानु। इप्पुडु दीनंता गुज्जुनि सेपरेट चेसुकोवालि। इट्ला चिंतपंडु रसं नंता सेपरेट गिन्नेलोकि तीसुकोवालि। इप्पुडु इंदुलोकि इंका कोन्नि नीळ्ळनि पोसुकोवालि। इट्ला चिंतपंडु रसम अंता सेपरेट चेसुकुन्न तर्वात इंदुलोकि 2 स्पून्ल शनगपिंडिनि वेसुकोवालि। इप्पुडु मोत्तं अंता कलुपुकोवालि। इट्ला चिंतपंडु रसंलोकि शनगपिंडि वेसुकोवडं वलन पुलुसु चिक्कगा उंटुंदि। इप्पुडु स्टव् पैन ओक गिन्नेनि पेट्टुकोनि अंदुलोकि आयिल् वेसुकोवालि। आयिल् वेडैन तर्वात आवालु जीलकर्र वेसुकोवालि। ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। ఎండుమిర్చి కూడా వేసుకొని వేగనివ్వాలి। ఇట్లా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకుని వేసుకోవాలి। కొంచెం పసుపుని వేసుకోవాలి। ఇంగువని వేసుకోవాలి। ఈ పులుసులోకి బెండకాయలు పెద్ద ముక్కలు లాగా కట్ చేసుకోవాలి। చిన్నగా కట్ చేసుకుంటే విరిగిపోతాయి। ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి। దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని బెండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి। 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి। ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। ఇట్లా ముక్కలు మంచిగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలి। కారం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా। ఇందులోకి సరిపడా బెల్లం వేసుకోవాలి। పులుసు ఇట్లా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీరని వేసుకోవాలి। అంతే ఫ్రెండ్స్, టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది। ఈ పులుసు మీరు కూడా ట్రై చేయండి। అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి।